రేషన్ లబ్ధిదారులో మనిషికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్య పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2.84 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి కేంద్రం 54.36 లక్షల కార్డులు 1.91 కోట్ల మందికి 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తుందని మిగతా 35.64 లక్షల కార్డులు 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తిగా సబ్సిడీ భరించి ఫ్రీ రేషన్ సరఫరా చేస్తుందన్నారు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కాలానికి పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ను కేంద్రం పొడిగించిందని తెలిపారు. దీనికోసం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల టన్నుల బియ్యాన్ని అదనంగా తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు. వీటికి నెలకు 75 కోట్ల చొప్పున రాబోయే 3 నెలల్లో అదనంగా 227.25 కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తుందని గంగుల కమలాకర్ వివరించారు. పీఎంజీకేఏవై స్కీమ్ ప్రారంభం నుంచి 25 నెలలకు బియ్యం కోసం 1,108 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వలస కూలీలకు 500 ప్రతి కార్డుకు 2 నెలల పాటు 1,500 చొప్పున 2,454 కోట్లు అందజేశామన్నారు.